ఆ నిర్దోషమైన ఆ గొర్రె పిల్ల గనక 2000 సంవత్సరాల క్రితం మనం వదింపబడి ఉండకున్నట్లయితే మనకి ఈరోజు యేసుక్రీస్తుతో మన్న మనం ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉండేదే కాదు. హల్లెలూయా. చూడండి, ఆ పస్కా పండుగ రోజు దేవుడు ఏం చెప్పాడంటే మోషే గారి ద్వారా 15 మైళ్ళు అంటే 1.6 కిలోమీటర్స్, అంటే 1 మైల్ ఈజ్ ఈక్వల్ అంటు 1.6 కిలోమీటర్స్, అంటే దాదాపు 22 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇట్స్ అన్ ఎస్టిమేషన్ అంతే కదా. ఆ 15 మైళ్ళ దూరంలో ఎవరైతే జెరూసలేము నుంచి 15 మైళ్ళ దూరంలో ఎవరైతే ఉంటారో, అంటే యూదులు ఎవరైతే ఉంటారో, వారందరినీ దేవుడు మోషే ద్వారా ఏం తెలియజెప్పాడంటే వాళ్ళందరూ వచ్చి పస్కా పండుగ ఎక్కడ ఆచరించాలి, యెరూషలేము దేవాలయంలో ఆచరించాలి అని దేవుడు తెలియజేసిన విధానం ప్రకారము ఆ 15 మైళ్ళ దూరంలోనే కాకుండా ఎక్కడెక్కడో ఉన్న ఆ యూదులు జెరూసలేముకి వచ్చేవాళ్ళు అన్నమాట. అందుకనే జెరూసలేము ఎట్లా కిక్కిరిసిపోయింది, దాదాపు 500,000 మందితో ఆ చిన్న గ్రామము, ఆ జెరూసలేము అనే చిన్న గ్రామం, ఇప్పుడు పట్టణం కావచ్చు కానీ అప్పుడు చిన్న గ్రామం, ఆ గ్రామము 500,000 మందితో ఏమైంది, కిక్కిరిసిపోయింది. అప్పుడే ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు, యూదులు ఉన్నారు, రోమా సామ్రాజ్యం, రోమా వాళ్ళు ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పటికీ, అంటే ఓవర్సియర్స్ అయినప్పటికీ యాక్చువల్ పరిపాలన ఎవరికి ఉందంటే హేరోదుకి, యూదులకే వాళ్ళు ఇచ్చారు. కానీ యూదులు ఏం చేయాలా, ఎటువంటి విప్లవము రోమా చక్రవర్తికి ఎటువంటి ఇబ్బంది వచ్చినట్లుగా వాళ్ళు పరిపాలించకుండా సమస్తాన్ని ఆధీనంలో ఉంచుకుని వాళ్ళు పరిపాలించాలి. అందుకనే వాళ్ళు ఏమనుకున్నారు, ఈ పస్కా పండుగ వచ్చినప్పుడు యేసయ్య జోలికి వెళ్ళదలుచుకోదు. కొన్ని గాస్పుల్స్లో ఏమైనా ఉంటుందంటే వాళ్ళు యేసయ్యని ఏమి చేయొద్దు, ఎందుకంటే ఈయనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఆ ఫాలోవర్స్ అందరూ యేసయ్యని కనుక మనము ఈ జీసస్ మీద, జీసస్ని కనుక మనం ఏమన్నా చేస్తే ఆ ఫాలోవర్స్ అందరూ పెద్ద విప్లవాన్ని లేవనెత్తారేమో, రైట్స్ చేస్తారేమో, ఆ రైట్స్ చేయటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ రోమా చక్రవర్తి దృష్టికి వెళ్ళినట్లయితే ఈ యొక్క అధికారాన్ని హిబ్రూయులకు ఇచ్చిన అధికారాన్ని వాళ్ళు తిరిగి తీసేసుకుంటారేమో అనే భయంతో యేసయ్య దగ్గరికి, యేసయ్య జోలికి ఏమి చేయొద్దు అనుకున్నారు. కానీ కొంతమంది సద్దుకీయులు, కొంతమంది పరిసయ్యులు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారంటే ఏదో ఒకటి చేసి ఈయన్ని మనము పట్టుకోవాలి, ఎట్లా పట్టుకోవాలి అని ఒక ఆపర్చునిటీ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి, వాళ్ళు ఆయన్ని ఏమి చేయొద్దని నిశ్చయించుకున్నారు, కానీ కొంతమంది మాత్రం పట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. ఏది జరిగినా, అంటే యేసయ్య జీవితంలో ఏది జరిగినా తండ్రి చిత్త ప్రకారమే జరిగింది. కొంతమంది ఏమనుకుంటున్నారు, ఏం చేయొద్దు, ఈయన ఏమైనా చేస్తే తిరుగుబాటు లభిస్తుంది అనుకున్నారు. కొంతమంది ఏమో ఆయన పట్టుకుని ఏదో ఒకటి చేద్దాము అన్నట్టుగా మనం చదువుకుంటున్నాం కదా. కానీ మరి ఏం జరగాల, పస్కా పండుగ వచ్చింది, నిర్దోషమైన ఆ యొక్క గొర్రెపిల్ల సిద్ధమైంది, దేనికి, వధింపబడటానికి సిద్ధమైంది. కాబట్టి దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి సమయం ఆసన్నమైందన్నమాట. మరి ఒకసారి లూకా సువార్తలో మళ్ళీ ఇంకొకసారి చూసుకుందాం. లూకా సువార్త 22:22 నుంచి, ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడే కనుక ఆయన ఎలాగు చంపుతామని ఉపాయము వెదకుచుండిరి. ఆయన చంపడానికి ఉపాయాన్ని వెదకుచున్నారంట. అంతటా 12 మంది శిష్యులు చేరిన, శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవచ్చును, ఆయనను వారికి ఎలాగో అప్పగించవచ్చునో దానిని గూర్చి
దాని గూర్చి ప్రధాన యాజకులతోను ప్రధాన యాజకులతోను అధిపతులతోను మాట్లాడెను అధిపతులతోను మాట్లాడెను అందుకు వారు సంతోషించి అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ సమ్మతించిరి వానికి ద్రవ్యమియ సమ్మతించిరి వాడు అందుకు ఒప్పుకొని వాడు అందుకు ఒప్పుకొని జనసమూహములేనప్పుడు జనసమూహములేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయం వెదకుచు ఉండెను చూడండి పస్కా పండుగ వచ్చేసింది యూదులందరూ ఏం చేస్తున్నారు పులిని రొట్టెలు కట్టుకొచ్చి పులిని రొట్టెలు కట్టుకొచ్చేశారు వాళ్ళందరూ స్టాటిస్టిక్స్ ఏమని చెప్తా ఉన్నాయంటే ఆ సమయంలో ఆ ఒక సంవత్సరంలో వాళ్ళు కౌంట్ చేసినప్పుడు 256,000 గొర్రె పిల్లల్ని వాళ్ళు ఆ ఒక్క రోజు ఆ ఫ్యూ అవర్స్లో వాళ్ళు బలించారంట ఒక చిన్న గ్రామములో 256,000 గొర్రె పిల్లల్ని కానీ మేక పిల్లల్ని కానీ వాళ్ళు వధించారంటే చూడండి ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అంటే అంతమంది 256,000 గొర్రెలను వాళ్ళు గొర్రె పిల్లలను వాళ్ళు బలిచ్చారు అంటే దాదాపు వాళ్ళు ఏమంటారంటే 750,000 మంది నేనేమన్నాను ఇందాక 500,000 అన్నా 500,000 అంటే కన్జర్వేటివ్ నెంబర్ అన్నమాట కానీ చరిత్ర ఏమంటుందంటే దాదాపు 750,000 మంది ఆ చిన్న ప్రాంతంలో ఉండవచ్చును అని చరిత్ర చెప్తా ఉంది అటువంటి పరిస్థితుల్లో కనుక ఏదైనా తిరుగుబాటు జరిగిందనుకోండి తిరుగుబాటుని ఎవరు అదుపులో చేయటం ఎవరికీ సాధ్యం కాదు అందుకని అందరూ ఏమని సీక్రెట్గా యేసయ్యని పట్టుకోవడానికి చూస్తూ ఉన్నారు అటువంటి అప్పుడు సాతాను ఎవరిలో ప్రవేశించాడంట ఇస్కరియోతు సాతాను ఇస్కరియోతు ఎట్లా అయితే యోబు మీదకి దేవుడు సాతానికి దేనికి యోబుని శోధించడానికి సాతానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చినాడు అలానే ఇక్కడ కూడా సాతాన్ని ఎవరిని శోధించడానికి ఇస్కరియోతుని శోధించడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు కానీ ఇక్కడ మనం ఏమి గమనించాలంటే ఇస్కరియోతు గొప్పవాడని కాదు కానీ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మన హృదయానికి ఒక తలుపు ఉంటుంది ఆ తలుపుకి బయట నుంచి హ్యాండిల్ ఉండదు ఇప్పుడు మనం ఎక్కడన్నా వెళ్ళామనుకోండి బ్యాంక్ వెళ్ళారనుకోండి ఒక డోర్ ఉంటుంది కదా ఆ డోర్కి ఏముంటుంది హ్యాండిల్ ఉంటుంది ఆ హ్యాండిల్ ఏమని చూపిస్తుంది పుల్లో పుష్ కొన్నిటి పుల్లు ఉండొచ్చు కొన్నిటి పుష్ ఉండొచ్చు కానీ ఆ హ్యాండిల్ ఉంటుంది త్రోయిము లాగుము అని రాయబడి ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తాము ఆ హ్యాండిల్ని పట్టుకుని లాగుతాం అదే హ్యాండిల్ లేదనుకోండి హ్యాండిల్ లేకుండా మీకు ఆ హ్యాండిల్ లేకుండా అది లాగాలి అంటే ఇప్పుడు పుల్లు ఉందనుకోండి మీరు పుష్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఒక డోర్ని మనము లాగాల్సి వచ్చినప్పుడు మీరు గమనించే ఉంటారు కదా మీరు తోసారనుకోండి ఎక్కడికి వెళ్ళదు ఎందుకంటే అక్కడ ఒక నాపు ఉంటుంది అది అడ్డుకుంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళదు ఒక డోర్ ఉంది ఆ డోర్కి హ్యాండిల్ లేదు ఆ హ్యాండిల్ లేనప్పుడు మీరు డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు బయట నుంచి ఏమవుద్ది మీరు లాగలేరు ఎందుకు హ్యాండిల్ లేదు మీరు తోసి వెళ్దామంటే దానికి రివాల్వింగ్ అయితే తోసుకుండా వెళ్ళిపోవచ్చు కానీ ఈ యొక్క డోర్కి మీరు హ్యాండిల్ లేదు మీరు పుష్ చేస్తున్నారు ఓపెన్ కాదు అంటే మన హృదయానికి కూడా అటువంటి ఒక డోర్ ఒకటి ఉంటుందన్నమాట ఆ డోర్ ఏం చేస్తుంది ఎంతసేపు లోపల నుంచి ఓపెన్ చేయాలి కానీ బయట నుంచి ఓపెన్ చేయలేము ఇక్కడ ఇస్కరియోతు ఏం చేశాడు ఇస్కరియోతు సాతానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు అవకాశాన్ని ఇచ్చి ఇప్పుడు మనకి సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు వెళ్ళంగానే ఓపెన్ చేసి రెండు అంటాడు రెండు సార్ అంటాడు అంతే కదా ఇస్కరియోతు ఏం చేశాడు చక్కగా డోర్ ఓపెన్ చేసేసి సోదకుణ్ణి యువర్ వెల్కమ్ అన్నాడు అంటే ఇక్కడ మనం దేవుని యొక్క చిత్త ప్రకారము జరిగినప్పటికీ మనం ఏమి నేర్చుకుంటున్నాము అంటే ఇక్కడ వాళ్ళు దేనికోసం ఎదుగుతున్నారు ఎవడు దొరుకుతాడు ఎవడిని ప్రలోభ పెడితే ఆ యేసయ్యని మనకు అప్పగిస్తాడు అని వాళ్ళంతా వెతుకుతున్నప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఇస్కరియోతు ఏం చేశాడు ప్లీజ్ కమ్ ఇన్సైడ్ అని ఆపర్చునిటీ ఇచ్చాడు అది దేవుని చిత్త ప్రకారం జరిగినప్పటికీ కూడా మనము కూడా ఈ యొక్క సంఘటన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది హల్లెలూయా అది నెంబర్ 1 పాయింట్ అన్నమాట మరి చూడండి అలా కనుక
యూదా ఇస్కరియోతు ఆపర్చునిటీ అవకాశాన్ని ఇవ్వకపోతే సోదకుడికి ఏమయ్యేది? దేవుని యొక్క చిత్తం నెరవేరేది కాదన్నమాట. అది ఆ యొక్క ఆ చిన్న అప్లికేషన్ని మనము ఈ యొక్క వాక్యం నుంచి మనం రేపు ఇంకా వాక్యం ఉంటాం కదా, రేపు ఆల్మోస్ట్ 3 to 12 to 3, 4 hours ఉంది, ఆల్మోస్ట్ 3 hours ఉంది కదా, 3 hours వాక్యం చెప్పుకుందాం. మరి యేసయ్య మనము సెలవు మీద మాట్లాడిన 7 మాటల గురించి రేపు చెప్పుకుందాం. కానీ ఈ యొక్క వాక్యం నుంచి మనం సారాంశం ఏం తీసుకుందామంటే, అంటే వెన్ వీ అప్లై దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ టు అవర్ సెల్ఫ్, అంటే ప్రతి ఒక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు దాని నుంచి ముందు అర్థం చేసుకోవాలా, తర్వాత అప్లై చేసుకోవాలా, ఆ రెండు మన జీవితంలో జరగాల. లేకపోతే ఎంతసేపు మనం చదువుకుంటూనే ఉంటాం కదా. మనం ఒక్కసారి దీనికి ప్రసంగి ఒక రెండు వచనాలను గుర్తు చేస్తాను. మనం ప్రసంగి 7 నుంచి చూసుకుందామా, కాదు 7 కాదు 10వ అధ్యాయము 1, 2, 3. బుక్కవాణి తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును. బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికి తెలియజేయును. చాలా ఇక్కడ బుక్కవాణి తైలములో చచ్చిన ఈగలు పడట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, అంటే వైజ్ మెన్స్ హార్ట్ ఇంక్లైన్స్ హిమ్ టు ద రైట్, అంటే కుడి చేతిని ఆడిస్తుంది అని కాదు, జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును అని రాయబడి ఉంది కదా. అంటే ఆడించును అని కాదు, అంటే జ్ఞాని యొక్క హృదయం అంట అతను రెండు మార్గములు ఉన్నాయి అనుకోండి, అంటే ఏంది, ఒకటి రైట్ అండ్ ఇంకోటి రాంగ్. బుద్ధిహీను యొక్క హృదయము ఎటువైపుకి అతను నడిపిస్తుంది, కుడి చేతి వైపుకి, అంటే మంచి మార్గం వైపు నడిపిస్తుంది. అలానే బుద్ధిహీనుని మార్గం ఎటువైపు నడిపిస్తుంది, చెడ్డ మార్గం వైపు నడిపిస్తుంది అని వాక్యం చెప్తా ఉందన్నమాట. ప్రత్యేకంగా బుక్కవాణి తైలంలో చచ్చిన ఈగలు పడట చేత అది చెడు వాసన కొట్టను. అంటే బుక్కవాణి తైలం అంటే కెమిస్ట్ అనుకుందాం, బుక్కవాడు అంటే కెమిస్ట్. ఆ సమయంలో బుక్కవాళ్ళు ఏం చేసేవాళ్ళు, అత్తర్ లాంటి తయారు చేసేవాళ్ళు. అత్తర్ లాంటి తయారు చేసి ఆ ట్యూబ్స్లో, ఇప్పుడైతే మనకి ఇప్పుడు కెమిస్ట్రీ ల్యాబ్స్లో కనుక మనం చూస్తూ ఉంటాం కదా ట్యూబ్స్, ఇప్పుడు స్కూల్లో కానీ ల్యాబ్స్లో కానీ చూసుకోవచ్చు. అటువంటి ట్యూబ్స్లో కానీ జార్స్లో కానీ వాళ్ళు ఆ యొక్క తైలాన్ని ఏం చేస్తారు, తైలాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మూత వేస్తారు. చూడండి, ఒక మూత తీసామనుకోండి ఏమవుతాయి, మనకి ఈగల గురించి పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా సరే చిన్న ఎంటర్ అవ్వడానికి చిన్న ప్లేస్ దొరికినవి, చిన్న మార్గం దొరికినా ఎంటర్ అయిపోతూ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి, ఏమవుతుంది అది, ఆ యొక్క ఆ ఈగలు కనుక ఆ తైలంలో, ఆ బుక్కవాన్ తైలంలో ఆ పెర్ఫ్యూమ్లో కనుక పడినట్లయితే ఏమవుతుంది, అది చెడ్డ వాసన కొట్టేస్తుంది. అంటే మరి వాక్యం ఏమంటుంది, మనము దేవుని యొక్క అంటే సువార్తతో కూడిన అంటే మన జీవితంలో ఎట్లా ఉండాలంట, దేవుని యొక్క సువార్తతో నిండి ఉన్న పరిమళమైన వాసన రావాలంట. అంటే వీఆర్ వాకింగ్ గాస్పల్, అంటే మనం నడుస్తుంటే మనం ఎక్కడికి వెళ్ళినా మన యొక్క మార్గము, మనం నడిచే మార్గము సువాసనలు వెదజల్లుతుంది అంట. ఎటువంటి సువాసనలు, పరిమళమైన సువాసనలు వెదజల్లాలంట. పరిమళమైన సువాసనలు వెదజల్లాలి అంటే మనం ఎటువంటి పర్ఫ్యూమ్ కొట్టించాలా, బుక్క అంటే ఎటువంటి తైలములు, చచ్చిన ఈగలు పడి ఉండని తైలాన్ని మనము అప్లై చేసుకుని ఉండాలా. అటువంటి పర్ఫ్యూమ్ని మనం అప్లై చేసినట్లయితే
ఎక్కడ నడుస్తుందో ఏమంటారు మా ఫ్రెండ్ అంటే చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు నాకు ఒక చిన్న హ్యాబిట్ ఉంది పర్ఫ్యూమ్ కలెక్షన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే పర్ఫ్యూమ్ కలెక్ట్ చేసే హ్యాబిట్ ఉంది ఎక్కడికి వెళ్ళినా కొంతమంది ఏమడుగుతారంటే హే ఐ లైక్ దట్ స్మెల్ ఎక్కడ ఎట్లా కొన్నావు అంటే చాలామంది కానీ ఇంట్రెస్ట్ ఉంటారు కదా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎక్కడ తీసుకున్నావు బ్రాండ్ ఏంటని అడుగుతూ ఉంటారు అది ఏంటి దేన్ని బట్టి వాళ్ళకి ఆ సువాసన నచ్చింది కాబట్టి వాళ్ళు అడుగుతారన్నమాట అలానే మన జీవితం కూడా ఒక మంచి సువాసన వెదజల్లుతుంది అనుకోండి మనం కొట్టే పర్ఫ్యూమ్ ఎట్లా ఉండాలంట దేవుని యొక్క సువార్తతో నిండి ఉండాలి మరి ఆ బుక్కవాడు ఏం చేశాడు మూతను తీసివేశాడు దేని మీద ఆ జారు మీద ఆ జాడి మీద జారు అంటే జాడియే కదా జాడి మీద ఎట్లయితే మూతలు ఉంటాయో అలానే ఒక ఒక చిన్న నాబుడిని మూత ఉంటుంది కదా అలానే ఆ జారు మీద మూత ఉంటుంది ఆ మూతనంటే మన జీవితంలో కూడా మనం ఇందాక నేను గుర్తు చేసినట్లుగా ఆ డోర్ ఉంది కదా మన హృదయంలో ఆ డోర్ని మనం ఓపెన్ చేసి ఈ యొక్క మన దైనందిక జీవితంలో ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అంటే టీవీలకు సంబంధించింది కావచ్చు మూవీస్కి సంబంధించింది కావచ్చు గాసిపింగ్ కావచ్చు ఇంకా పెద్దవి కావచ్చు ఏదైనప్పటికీ మనం ఏం చేస్తూ ఉంటాము ఆ డోర్ ఓపెన్ చేసి వాటన్నిటికీ ఆపర్చునిటీ ఇస్తూ ఉంటాం ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మన జీవితం ఎట్లా ఉంటుందంటే బుక్కావాడి తైలంలో బుక్కావాడి తైలంలో ఎట్లా అయితే ఈగలు పడి అది కుళ్ళిపోయిన వాసన వస్తుందో మన జీవితంలో కూడా సువార్తతో నిండిన పరిమళములు రావాల్సిన మన జీవితము ఎట్లా అవుతుంది మన జీవితం కూడా భరించడానికి దుర్గంధము వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మరి అట్లా ఉండకూడదు కదా మనం దీ యొక్క వాక్యాన్ని మన జీవితానికి అప్లై చేసుకుని 2000 సంవత్సరముల క్రితము ఏ దోషము లేని యేసయ్య నిర్దోషి అయిన యేసయ్య మన నిమిత్తము ఆ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మన్నబట్టి ఆ యొక్క సిలువ మీద ఆయన మరణించినారు హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ఆ రోజు కనుక ఆ యొక్క యేసయ్య ఆ యొక్క మరణాన్ని అనుభవించినట్లయితే మనం ఈరోజు వరకు దేవునితో విమోచింపబడటానికి అవకాశం లేకుండా ఇంకా పాపముల్లోనే తిరుగుతూ ఉండేవాళ్ళం కానీ దేవుని యొక్క కృపను బట్టి ఆయన మన పట్ల చూపిన ప్రేమను బట్టి మనకి దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు హల్లెలూయా 150 అన్నాను కానీ 130 అవ్వచ్చింది సో ప్రైజ్ ది లార్డ్ మనం ఇంతటితోనే ముగిస్తాను చిన్న ప్రార్థన చేస్తాను తర్వాత మన క్లోజింగ్ ప్రేయర్ ఉంటుంది పరలోక ముందు ఆశ్రయించిన పరిశుద్ధ తండ్రి యేసయ్య నీకు వందనములు ఆశ్చర్యకరుడివి ఆలోచన కట్టవి సర్వం నిండిన సర్వాధికారివి తండ్రి ప్రభా మీ యొక్క జ్ఞానమును ప్రభా మేము పొందినట్లుగా ప్రభా మాకు భయభక్తులను దయచేయండి దేవా మీ యొక్క జ్ఞానము ద్వారా ప్రభా మేము మంచి చెడ్డల మధ్య జ్ఞానాన్ని డిసర్న్మెంట్ డిసైడ్ చేసుకోవడానికి దేవాను ప్రభా మంచి మార్గంలో నడిచినట్లుగా మేము ప్రభా మా యొక్క జ్ఞానమును ఉపయోగించుకుని ప్రభా మేము తగినట్లుగా ఆ యొక్క డెసిషన్స్ తీసుకోవడానికి ప్రభా మాకు బలపరచండి నీ కృపలో ముందుకు నడిపించండి దేవా మీరు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనములు చెల్లించుకుంటున్నాను దేవా ప్రభా వారిలో ఉన్న ఓపికను బట్టి నీకు వందనములు అలానే ప్రభా వారి జీవితంలో ప్రభా ఎటువంటి అక్రతలు ఉన్నాయో ప్రభా వాటన్నింటిని బట్టి కూడా విన్నవించుకుంటున్నాను దేవా వారికి ప్రభా ఆదరణకర్తవై ఉండండి తోడుగా ఉండండి నీ కృపలో వారిని ముందుకు నడిపించండి ప్రతి ఒక్కరిలోనూ ప్రభా అను ప్రభా బెటర్మెంట్కి ఆపర్చునిటీ ఉంది దేవా మమ్మల్ని అందరినీ బలపరచండి నీ కృపలో ముందుకు నడిపించండి ప్రభా మా యొక్క హృదయం యొక్క తలుపులను ప్రభా మేము తీయకుండా ప్రభా తీసి ప్రభా సాతాను యొక్క సోదరులకు ప్రభా అవకాశాన్ని ఇవ్వకుండా మమ్మల్ని మేము కాపాడుకుంటూ నీ కృపలో ముందుకు నడిపించమని నీ యొక్క ప్రభా శక్తిలో నీ యొక్క వాక్యంలోను ప్రభా నీ యందు బలపరచమని ఈ యొక్క చిన్న ప్రార్థన యొక్క పాదశైలిలో ముద్రించి భద్రపరచమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. దేవునికి వందనాలండి. మన ఈ పరిశుద్ధ సంఘానికి అద్భుతలైన మరి అయ్యగారికి అమ్మగారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. సంఘానికి వచ్చిన అందరికీ వందనాలు. నేను మీ అందరికీ తెలిసే ఉంటుంది పోలీస్ కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించున్నాను. 2018లో ఈ సన్నిధికి వచ్చానండి. దేవుడు ఉద్యోగం రాకముందు వచ్చాక కూడా ఎన్నో అభ్యుది కార్యాలు చేశారు నా జీవితంలో. ఆ అభ్యుది కార్యాల్లో నా ఒక కానిస్టేబుల్ జాబ్ ఒకటి. మరి అలాగే కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించున్నప్పటి నుండి ఎన్నో దేవుడు ఎన్నో శ్రమల నుండి ఎన్నో ఇబ్బందుల నుండి దాటించి నన్ను మరి ఇప్పటి వరకు రక్షిస్తూ వచ్చారు. దేవుని కృతజ్ఞత కలిగే ఉంటున్నాను.
మరొకసారి రెండు సార్లు నా జీవితంలో గొప్ప కార్యం చేశారండి. ఊహించలేని కార్యాలు మరి ఈ సన్నిధికి వచ్చాక. ఏంటంటే కొడుకన్న స్వస్థత కోల్ అది చూపు కోల్పోయిందని ఆల్రెడీ చెప్పి మీ అందరిలో ప్రార్థనలు పెట్టమని చెప్పి అడిగి ఉన్నాను కూడా. సెప్టెంబర్లో కంటి సమస్యతో బాధపడ్డాను కొడుకన్ను. మరి అలాగే సన్నిధికి వచ్చి ఆ మూలన బయట మోకాళ్ళేసి మోకాళ్ళపై ఏడుస్తూ అడిగానండి, ఏసయ్యా నిన్నే నమ్ముకున్న నాకు నీ యొక్క అద్భుత కార్యాన్ని మరోసారి నా జీవితంలో జరిగించు, నన్ను ఎందుకు ఇలాగ నా యొక్క ప్రార్థన ఆలకించట్లేదని ఎంతో కన్నీటితో ప్రార్థించి నా కన్ను స్వస్థత పడాలని చెప్పి ఎంతగానో ప్రార్థించుకున్నానండి, ఏడ్చానండి. హాస్పిటల్కి వెళ్ళాను, 3 హాస్పిటల్ తిరిగాను. ఈ లోకానుసారమైన ఈ శరీరంలో మరి ఈ మరి వైద్యపరంగా అవసరం ఉంది. మరి వైద్యం నిమిత్తం నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు లేజర్ కూడా చేశారు, లేజర్ ట్రీట్మెంట్ కూడా చేశారు. ఇలా చూస్తుంటే ముందు బ్లాక్ అయిపోయేది, కనిపించేది కాదు. చాలా ఏడ్చాను. నేను చేసే రైటర్ కింద చేస్తున్నాను నా ఆఫీస్లో. చాలా సతమతం అయిపోయేవాడిని, సిస్టమ్ మీద ఎక్కువ ఉండాలి, వర్క్ లీవ్ పెట్టుకుని వెళ్ళాలా, ఇప్పటి వరకు లీవ్స్ ఎప్పుడు వాడలేదు, అదే రిమార్క్ ఉండకూడదు. ఇంకొకటి నా దేవుడు నాకున్నాడు అని భారం వేసి అలాగ కొడుకన్ను ప్రాబ్లం ఉండగా సరే దేవుణ్ణి స్తుతించుకుంటూ మరి వర్క్ చేసేవాడిని. హాస్పిటల్లో కొద్ది ట్రీట్మెంట్ చేశారు, అప్పటికి నెరవేరలేదు, అప్పటికి సరవలేదు. అప్పుడు మరోసారి ప్రార్థన చేసుకుని నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను, నన్ను సాక్షిగా నిలబెట్టు అని మరి ఎంతగానో ఏడ్చి ప్రార్థించుకుని మరి సన్నిధి నుంచి వెళ్ళాను. వెళ్ళాక నేను కొద్దిగా ఉద్యోగరీత్యా మంగళగిరి ట్రాన్స్ఫర్ అది షిఫ్ట్ అయ్యానండి, ఇంటికి ఇల్లు మారాను. అంత దూరం అయినప్పటికీ కొన్ని ఆటంకాల వలన అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది, సన్నిధి రాలేకపోయాను ఒక 1.5 నెలలు అలాగా. తర్వాత మళ్ళీ రావడం మొదలైంది దేవుని మహాకృపను బట్టి. నా యొక్క కొడుకన్ను ఇప్పుడు ప్రస్తుతం బాగా కనిపిస్తుందండి, దేవునికి స్తోత్రం. ఇది నా జీవితంలో డాక్టర్లు చెప్పేశారండి, ఏమంటే మీకు 7 లేయర్స్లో ఒక లేయర్ కనిపించదండి, కంప్లీట్ 10% డ్యామేజ్ అయింది. అది మీరు నమ్ముకున్న మీ దేవుడి మీద ఆధారపడి ఉంటుంది తప్ప వైద్యపరంగా అయితే మీరు చేయించుకున్న వేస్ట్. బిళ్ళలు తీసుకున్న, ట్యాబ్లెట్స్ తీసుకున్న, మరి ఎటువంటి డ్రాప్స్ చేసుకున్నా అది తాత్కాలికం. ఆ విషయం మరి అమ్మగారికి అయ్యగారికి కూడా చెప్పానండి, ప్రార్థనలో పెడతామన్నారు. అలా అన్నాక ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను, దేవుడు ఇప్పుడు పూర్తి స్వస్థత ఇచ్చాడండి నాకు పూర్తిగా. నేను సెప్టెంబర్లో వచ్చినప్పుడు ఇలా చూస్తే నా ముందేం కనిపించేది కాదండి కుడుకంతో. దేవుడు ఈరోజు గొప్ప కార్యం చేశాడు, దేవునికి ఎంతో రుణపడున్నాను నేను. అలా జరిగి ఎంతో ఆనందించి దేవుని స్తుతించగా మరొకసారి నేను నాది సొంత నాది ఉద్యోగరీత్యా నెల్లూరులో నేను జాబ్ చేస్తున్నాను, అది నెల్లూరు హెడ్ ఆఫీస్. నాది డిప్యుటేషన్లో రావడం కోసం నేను హిజవాడలో చాలా ట్రై చేస్తున్నానండి, ఎందుకంటే అక్కడ చర్చిలకు వెళ్ళాలన్న ఇబ్బందులే, నార్మల్ డ్యూటీ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడేవాడిని. ప్రార్థించానండి ఒకరోజు ఇంట్లో ఉండి, ఏసయ్యా నాకు ఎన్నో కార్యాలు చేసావు, నాకు కన్ను కూడా బాగు చేసావు, మరి నాకు ఈ గొప్ప కార్యం చేయి తండ్రి, నన్ను నాకు ఈ జాబ్ ఇచ్చిందే నువ్వు, ఎంతగానో నిలబెట్టావు ఒక స్థాయిలో. మరి అలాగే నేను కోరుకున్నట్టుగా మరి డిప్యుటేషన్ ఉన్నట్లయితే నీ యొక్క సన్నిధికి ఎటువంటి ఆటంకం లేకుండా రాయవాలి తండ్రి అని ఎంతగానో ప్రార్థించి మరి ఏడ్చి అడిగినప్పుడు అద్భుతమైన రీతిలో నాకు ఒక మార్గాన్ని చూపించాడండి. మా కానిస్టేబుల్స్లు హెడ్ కానిస్టేబుల్స్లో డిప్యుటేషన్ సంబంధించి 70 మంది ఒక అప్లికేషన్స్ పెట్టుకున్నారు. హెడ్ ఆఫీస్లో చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మరి పెట్టినప్పుడు అందులో 7 గురిని సెలెక్ట్ చేశారండి. నేను లెటర్ రాసిన దానికంటే వాళ్ళు ఒక రీజన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండి వాళ్ళని ఒక కమిటీలో వాళ్ళని తీయడం జరిగింది. ఆ లిస్టులో నా నెంబర్ లేదు. అప్పటికి ధైర్యంగా ఉండి మళ్ళీ ఇంకోసారి ప్రార్థించుకున్నానండి, ఏసయ్య కార్యం చేయి, నేను నమ్మిన సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పి ఎంతగానో ప్రార్థించి ఏడ్చినప్పుడు అనుకున్న రీతిలో ఒకసారి ప్రేరేపణ వచ్చిందండి. ఆదివారం ఇక్కడ సన్నిధికి రాలేదండి, నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాను, ఎందుకంటే డ్యూటీకి వెళ్తూ వెళ్తూ చేసుకున్నాను, నాకు ఆ రోజు ఖాళీ లేదు. వెళ్తూ సోమవారం ఇక్కడికి వచ్చానండి, చిన్న పని ఉండి ఉద్యోగం మీద డ్యూటీ మీద పని ఉండి వచ్చాను. వచ్చినప్పుడు సన్నిధి చూసుకుంటూ వెళ్తూ ఏసయ్య ఈ సన్నిధికి రావడానికి కుదరట్లేదు, ఉద్యోగంలోని స్థిరం లేదు, నువ్వే నాకు సాయం చేయమని చెప్పినప్పుడు ఒక ప్రేరేపణ వచ్చిందండి. వెంటనే నాకు ఐజీ ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇమ్మని చెప్పి వెంటనే నేను నా డ్యూటీలోనే కొన్ని సిగ్నేచర్స్ కావాలంటే ఫైల్స్ పట్టుకుని ఐజీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మంగళగిరిలో వెళ్ళి
అక్కడ అడిషనల్ డీజీ గారు చాంబర్కి వెళ్ళాలి, వెళ్ళాలంటే ఆర్డర్ కావాలి, నాకు ఆర్డర్ లేదు. సరే ఏదైతే ఉంటుందని చెప్పి కింద స్థుతి చెప్పుకుని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఆర్డర్ లేకుండా తీసుకెళ్ళరు. అడిషనల్ డీజీ గారు బయటకు వస్తుంటే ఏంటి బాబు వచ్చావు అన్నారు. వెళ్ళిపోతున్నాను నేను, అతనికి ఎదురు వెళ్ళకూడదు, వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి బాబు రావు బాబు అంటే ఎవరు నువ్వు అంటే సోన్స్ అని మొత్తం మా డీటెయిల్స్ అని చెప్పినప్పుడు ఏంటి వచ్చావంటే తమరు కలుద్దామని వచ్చాను సార్, ఇలా నాకు డిప్యూటేషన్స్లో నేను లిస్ట్లో లేదు నెంబర్ అంటే ఆ పిటిషన్ తీసుకుని అతను ఫార్వర్డ్ రాసి సిగ్నేచర్ చేసి వెంటనే దేవగారిని పిలిపించి ఇతను టెస్ట్కి ఆల్రెడీ టెస్ట్ జరుగుతుంది ఇప్పుడు, ఆ టెస్ట్లో ఇతను నెంబర్ పెట్టండి అంటే వాళ్ళు అన్నారు ఆల్రెడీ టెస్ట్ అయిపోయిందండి. ఎలా అంటే ఇది అడిషనల్ డీజీ గారు ఆర్డరు అని చెప్పేసి మళ్ళీ కూర్చోబెట్టి టెస్ట్కి మరి అటెండ్ చేశారు. ఆ రోజు 7 అటెండ్ అవ్వాలి, అందులో 5 అయ్యారు, నాతో 6 వ్యక్తి. వాళ్ళందరూ టెస్ట్ రాసేసారు, వెయిట్ చేస్తున్నారండి రిజల్ట్ కోసం. నేను లాస్ట్లో వెళ్ళాను, నాకు టైం తక్కువ ఇచ్చారు, సిస్టమ్ ఇచ్చారు. ఫస్ట్ నుంచి దేవుడు నాకు గొప్ప కార్యం చేసింది ఏంటంటే నాకంటూ ఒక నాలో ఒక వర్క్ని పెట్టించారు. అది ఆ రోజు నాకు అలవాటు అయిన వర్క్. వెంటనే ఇచ్చిన టైం కంటే వాళ్ళ 5 రాసిన కంటే నేనే మొదటగా రాసి వాళ్ళు పెట్టిన పర్సంటేజ్ కంటే నాదే మొదటి స్థానం వచ్చిందండి, దేవుని స్తోత్రం అండి. మరి అలాగ కమిటీ వేసినప్పుడు కూడా ఇతను లాస్ట్లో వచ్చి యాడ్ అయ్యాడన్న ఒక ఉన్నప్పుడు అడిషనల్ డీజీ గారు నాకు వర్క్ ఉన్నవాళ్ళు కావాలి, టాలెంట్ ఉన్నవాళ్ళు కావాలని చెప్పేసి ఫస్ట్ 5 కంటే ముందు నా నెంబర్ తీసి మరి ఆ హెడ్ ఆఫీసులు సెలెక్ట్ చేయడం జరిగింది. దేవుని స్తోత్రం అండి, దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మరి సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానంటే తెలియదండి, గొప్ప కార్యం చేస్తున్నాడు దేవుడు. ఇలా చూస్తూ వెళ్తేనే చెప్పుకున్నానండి ఆ రోజు దేవుడు. నేను ఆ రోజు ఎగ్జామ్ రాయకుండా ఉంటే ఈరోజు నాకు రాదు. ఈరోజు ఈ సన్నిధిలో నిలబడ్డానంటే దేవుడు చేసిన కార్యమే. ఇక్కడ మీరందరూ దేవుని వాక్యం అయ్యగారి వాక్యం వింటూ ఉంటారు, నేను అక్కడ వర్క్ చేసుకుంటూ ఉండేవాడినండి. ప్రతి ఆదివారం నా భార్య నాకు కుమార్తె ఏళ్ళ వచ్చేవారు, చాలా బాధపడేవాడిని. నేను చేసే ఉద్యోగం నువ్వు ఆశీర్వదించి ఇచ్చావు, కానీ అది నీ యొక్క పరిశుద్ధ దినం రోజున నేను నీ సంఘానికి వెళ్లకుండా అయిపోతుందని చాలాసార్లు ఏడ్చానండి. చాలా ఇబ్బందులు పడి వచ్చేవాడిని కూడా ఆ వర్క్ ఆపుకుని, కానీ వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా వాక్యం వింటాక ఉండేది కాదు, చాలా బాధపడుతూ ఉండేవాడు. నాకు నేను మీరు ఆశీర్వదించిన ఉద్యోగంలో ఏసయ్య నువ్వు నాకు ప్రశాంతమైన ఈ పరిశుద్ధ దిన రోజున నాకు రెస్ట్ కావాలి, ఆ రెస్ట్లో నీ సన్నిధికి రావాలి అని ఎంతగా కన్నీటితో ప్రార్థించి మరి అడిగినందుకు అన్ని దారులుగా ఎన్నో మలుపులు తిప్పి మరి ఈరోజు నన్ను మరి స్థిరమైన ఒక పోస్టింగ్లో నిలబెట్టారు. దేవుని స్తోత్రం అండి. మరి సన్నిధి ఎంతో ఆశీర్వాదకరమైందండి, పరిశుద్ధ సంఘం. ఎందుకంటే నేను పొందుకున్నాను ఒక డ్యూటీ విషయంలోని, అలాగే నా కంటి విషయంలోని నేను ఎంతగానో గొప్ప కార్యాలు చూశాను ఈ సంఘంలో. మరి అమ్మగారు నేను దూరంగా వెళ్ళిపోయినాని అమ్మగారు అయ్యగారు ఎంతో బాధపడ్డారు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ సన్నిధికి దూరంగా ఉండేవాడిని కాదండి, కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ నేను అన్ని తట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకు ఆ ఇబ్బంది తీసేశాడు దేవుడు. దేవుని స్తోత్రం అండి. ఈ గొప్ప కార్యం చేసిన నా యేసయ్యకి వందనాలు, అలాగే సంఘానికి అందరికీ వందనాలు తెలియచేస్తున్నానండి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించిన గాక.